నా పేరు రామాంజలమ్మ మాది మదనపల్లి నేను ధ్యానానికి పదహైదేళ్ళ నుంచి పోవాల పోవాలనుకుంటా అంటే రోజు పని ఉందని ఈ రోజు రేపు బదాం అని ఇట్లే ఉంటే ఒక దారిలో కనిపించి అక్క రా ధ్యానానికి అని చెప్పింది సరే లేక ఇన్ని రోజు ఇన్ని సంవత్సరాల నుంచి రోజు పదాం పదామని ఉంటే సరే చూద్దాం ఈరోజు ఈ మేడం వచ్చి చెప్పింది ఎందుకు అని ఒక సెకండ్కే నేను ఆ రోజు మల్ల రోజే సాయంత్రం ధ్యానానికి వెళ్ళిపోయినాను ఆ రోజు నుంచి ధ్యా ధ్యానం చే ఒకరోజు ధ్యానం చేసిన మళ్ళా అట్లే రోజు కంటిన్యూ నాకు తెలియదు అట్లా చేసేది కూడా ధ్యానం తెలియదు పోయి కూర్చుండాను రోజు అట్లే మా సార్ ఫస్ట్ రోజే నేను సార్ వెంకటేష్ సార్ది నాకు పరిచయం కూడా వాళ్ళెవరు పరిచయం కూడా లేదు సార్ క్లాస్ చెప్తా అంటే సారు మీరు ఏమీ చెప్పలేదు మీరు చెప్పండి అర్థం చేసుకోని అంటే ఆ రోజే సార్కి చెప్పిన సార్ మీరు బాగా చెప్తా అన్నారు క్లాసు మీరు చెప్పండి సార్ బాగుంది క్లాసు అని చెప్పినాను ధ్యానం చేయక మాకు ఏమీ మా ఇంట్లో ఏం అలవాట్లు లేకన్నా కూడా రోజు మనశ్శాంతి లేదు ఏమీ తక్కువ లేకన్నా కూడా ఏదో సమస్య ఏదో చీకులాట్ ఉండేది నేను ధ్యానం చేసి మా ఇంట్లో మా వాళ్ళు కూడా వచ్చినాడు ధ్యానానికి మా ఇంట్లో ఉన్నంతలో ఉన్నత స్థాయికంగా మేము జీవిస్తున్నాము ఎక్కడున్నా ఇప్పుడు సారు ఇట్లా చెప్పినాడని ఎక్కడున్నా ధ్యాన ప్రచారం కానీ గురువు ప్రోగ్రాములు కానీ ఎక్కడున్నా ఏం పని ఉన్నా కూడా మా ఇంట్లో మా సారు నన్ను పంపిస్తాడు మా సార్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కొటాలకు వస్తా అన్నాడు సారు ఎక్కడ వచ్చినా నేను వెళ్ళిపోయేదాన్ని గురువు గారిని కలిసల్లా కోటాలకు కానీ కడతాలకు కానీ ఎక్కడున్నా కూడా తక్కువ సమయంలో అయినా ఎక్కువ సార్లు పత్రిజీతో అనుబంధం ఉండేది ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాల మనం పూజలు చేస్తే ఇల్లు కడగల్లా టెంకాయలు తెచ్చుకోవాలా ఆకులు ఒక్కలు అన్నీ తెచ్చుకోవాలా మనకు ఖర్చు అవుతుంది మనం కూర్చొని ఎక్కడ కూర్చొని ధ్యానం చేసినా మనకు అన్నీ వస్తాయి అన్నీ కలుగుతాయి ఉన్నతంగా బతుకుతాము ఆత్మ జ్ఞానం పొందుతాము పది మందికి మనం ఎలా మాట్లాడాలా మనం ఏం చెప్పాలా నేను ఎక్కడ పోయినా కూడా ధ్యానం గురించినే చెప్తాను ధ్యానం చేయండి అని చెప్తాను అందరూ అందరూ ధ్యానాలు కావాలా